వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు దేవి ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు రెండు ఒరిస్సాలో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదం ఇంకా యావత్ భారతవాణిని ఇంకా కండతాడి పెట్టిస్తోంది నిజంగా ఒక మాటల కందని విషాదం అక్కడ జరిగింది దాదాపు రెండు వందల ఎనభై ఐదు ఎనభై ఎనిమిది మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రమాదంలో తర్వాత తొమ్మిది వందలకు పైగా మంది దాదాపు వెయ్యి అని చెప్పవచ్చు వెయ్యి మందికి పైగా ఇంకా తీవ్రంగా గాయపడ్డారు సో వాళ్లకు చికిత్స అందిస్తున్నారు బట్ ఇది మానవ తప్పిదమా సాంకేతిక లోపమా ఇంకా దానిపైన ఒక ఉన్నత విచారణ జరుగుతూ ఉంది కాకపోతే కేంద్ర మనసత్వమే కారణం వందే భారత్ వంటి రైళ్లపైన ఎంతో హడావిడి చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటువంటి సాధారణ రైళ్లను మాత్రం గాలికి వదిలేసింది భద్రతా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది అంటూ కూడా దీంట్లో కుట్ర కోణం కూడా దాగి ఉంది అనేది మరికొంతమంది కూడా మాట్లాడుతున్నారు విపక్ష నాయకులు రైట్ దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఇంకా విచారణ రా జరగాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ ప్రమాదానికి పూర్తిగా మరింత లోతుగా కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది దేవిప్రసాద్ గారు సార్ నిన్న చాలా దారుణమైన ప్రమాదం సో నిన్న మూడు ట్రైన్స్ ఒకేసారి యాక్సిడెంట్ గురి కావడం దాంట్లో ఇంత వందల మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా మాటలకు అందని విషాదం నిజంగా నిన్న ఒరిస్సాలో జరిగినటువంటి ఘటన ఊహకందని కందని ఘోరం మాటలకందని శోకం అని ఏదైతే నిన్న జరిగిన తర్వాత మొత్తం దేశమంతా కూడా దిగ్భ్రాంతి చెందింది ఎందుకంటే రైలు ప్రయాణం అనేటువంటిది అలా సామాన్య ప్రణులకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం దాదాపు రెండు వందల ఎనిమిది మరణించడం వేలాది మంది నిన్న అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే మనసు అంతా కూడా కలిసి వేసింది అసలు ప్రయాణం చేసి గమ్య తీరాలకు దేరి రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకేసారి డిసప్పియర్ కావడం క్షతగాత్రులను చూస్తూ ఉంటే కాలు ఒక దగ్గర చెయ్యి ఒక దగ్గర వాళ్ళ వస్తువులు ఒక దగ్గర ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా ఒక ఈ మరణహోమం లాగా మనకు ఒక చాలా ఒక విషాదమైనటువంటి ఒక విస్ఫోటనం జరిగింది అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంది అయితే ఈ పాపం ఎవరిది ఏంటి అనేటువంటి విషయాలు పక్కకు పెడితే ఇరవై రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం లెక్కలు తీసుకుంటాం అంటే దాదాపు ముప్పై ఏడు శాతం పెరిగినాయి ప్రమాదాలు అనేటువంటి వా ఆయన అనిల్ లాహోటి అని రైల్వే బోర్డుకు సంబంధించినటువంటి చైర్మనే ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అంటే దీనిలో అనేక విషయాలు ఇలా వ్యవస్థలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా అనేక మంది నిపుణులు నిన్న ఈ జరిగిన తర్వాత అనేక మాధ్యమాలలో కావచ్చు నేషనల్ మీడియాలో కావచ్చు చాలా విశృంఖలమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని వెనక కుట్రకోన ఉందని నిన్న మోదీ గారు స్వయంగా వచ్చి క్షతగాత్రులు చూసిన తర్వాత వారు కూడా అందులో ఒక మాట మాట అన్నారు ఈ దీని వెనుక ఉన్నటువంటి కుట్రకోణం ఏదైనా ఉందా అనేటువంటి విషయం మీద కూడా మేము విచారణ జరిపిస్తామనేటువంటి మాట అంటే డెఫినెట్గా ఈ వ్యవస్థలో రైల్వే వ్యవస్థలో ఇంత లోపాలు ఉన్నాయనేటువంటి మాట వాస్తవం వేకెన్సీస్ లేవు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మొత్తంగా కూడా లక్షలాది వేకెన్సీస్ అట్లే పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అట్లాగే ప్యాసింజర్ రైల్స్ను కూడా మొత్తంగా తగ్గేయడం వల్ల మిగతా ట్రైన్స్ మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అట్లాగే ఆటోమేటిక్ సిగ్నలింగ్ అనేది భారతదేశంలో రైల్వే వ్యవస్థ చాలా బ్రిటిష్ కాలం నాటి ఒక్కసారి ఒక్క రాజేష్ గారు ఒక్కసారి మనం ఏదో దుర్ఘటన జరగగానే దానికి సంబంధించినటువంటి ఆ ఒక్క అంశాన్ని బాగా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది కానీ ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ఈ ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఇంకా పూర్తే కాలేదట బ్రిటిష్ నాటి నుంచి ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ ఇప్పటి వరకు కూడా దీని మీద సరైనటువంటి కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు అనడానికి ఇలా అనేక కారణాలు కనబడతా ఉన్నాయి ఇంకొక వార్త కూడా ఇవాళ మనకు అనేక పేపర్లో వచ్చినాయి ఈ ఎక్కడైతే రూట్లు ఉంటాయో ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువ ఉంటుందో ఆక్యుపెన్సీ రేషియోలో ప్యాసింజర్ రైల్స్ను రద్దు చేయడం ఇటువంటి ప్రమాదాలు జరగడం వల్ల ఆక్యుపెన్సీ రేషియో తగ్గగానే వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక దుర్ఘటనలు కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ టోటల్గా మనం చూస్తే టోటల్గా ఇలా వ్యవస్థ ఫెయిల్యూర్గా కనపడతా ఉంది ఈ పాపం ఎవరిదైనప్పటికి కూడా రెండు వందల ఎనభై ఎనిమిది మంది మరణించడం మరి వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వారికి సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం ఆ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ప్రభుత్వాలు సరైనటువంటి న్యాయం చేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ ఇంకొకటి రెండవది కూడా వందే భారత్ రైలు గురించి మోదీ గారు పదే పదే అసలు రైల్వే శాఖ మంత్రి ఎవరు నిన్నటి వరకు మనకు పెద్దగా దేశానికి పరిచయం లేదు ఏ రైలు ప్రారంభించినా మోదీ గారే రైల్వే మంత్రి అనుకుంటున్నాం నిన్న మాత్రమే మనకు రైల్వే శాఖ మంత్రి కనబడ్డట్టుగా ఉంది వందే భారత్ రైళ్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ మరి ప్యాసింజర్ రైళ్ల మీద మిగతా రైళ్ల మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది ఇది విషాదకరం ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సర్దిద్ది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తాం రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి అయితే ప్రకటన చేశారు బట్ ఇది నిజంగా ప్రమాదం గురించి మాట్లాడితే అది సిగ్నల్ లోపమా మనవ తప్పిదమా లేదంటే విపక్ష నాయకులు కొంతమంది మాట్లాడుతున్నట్టుగా కుట్రకోణం దాగి ఉందా సో వీటిపైన సమగ్రంగా పారదర్శకమైన విచారణ ఎట్లా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ మొదట ఏంటంటే చాలా బాధాకరమైన విషయము ఈరోజు మొత్తం భారతదేశం అంతా అంటే ఒక శోక సముద్రం అంటే సడన్లీ వాళ్ళు అలా చనిపోవడం అనేది యాక్సిడెంట్స్ ఎవరూ ఉన్నది కానీ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం లోతుగా పోయి ఆలోచించాలి మొ మొదట ఏంటంటే బడ్జెట్ను కేటాయించకపోవడం అంటే రైల్వేకి సంబంధించిన ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ను డెవలప్మెంట్ అంటే టెక్నికల్ డెవలప్మెంట్ వైపు బడ్జెట్ కేటాయించకపోవడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఈరోజు అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా వలస కూలీలు దాదాపు ఎందుకంటే ఒరిస్సా నుంచి వచ్చిన కడుపు పట్టుకొని వచ్చిన వాళ్ళే ఆ ట్రైన్లలో చూస్తుంటే మనం పోతున్నప్పుడు అప్పుడప్పుడు ఆ జనరల్ కోచిలలో రిజర్వేషన్లను కూడా జనరల్ కోచిలాగా ఎక్కే పరిస్థితి ఉంటుంటుంది అంత వేలాది మంది మామూలు అవురా ఎక్స్ప్రెస్ అంటే మా అది మామూలు ఉండదు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు అంటే కిటికీల నుంచి దూరి బాత్రూమ్ సింగిల్ బాత్రూమ్ మీద రన్ అవుతుంది ఒక్కొక్కసారి కోచ్ ఒక కోచి మొత్తం సింగిల్ బాత్రూమ్నే పోతుంటారు సో అంతా పోయిన వాళ్ళంతా ఈరోజు అంతా పాపము చాలా పేదరికంలో కడుపు పట్టుకొని ఫ్యామిలీలను కుటుంబాలను వదిలేసి బతుకు తె కోసము బెంగళూరుకు వచ్చి పని చేసుకొని మళ్ళీ వాడు ఫ్యామిలీ కోసం పోతున్నా దాదాపు నైంటీ పర్సెంట్ వాళ్ళే అదేవిధంగా ఈరోజు భారతదేశంలో అత్యధికమైన ట్రాన్స్పోర్టేషన్ అంటే అత్యధికమైన రవాణా సౌకర్యం మానవ రవాణా సౌకర్యం ఉన్నది కూడా ఓన్లీ రైల్వేసే మిగతా అన్ని లోకలే ఇట్లాంటి రైల్వేస్ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ తొమ్మిదేళ్లల్లో పెట్టిన బడ్జెట్ ఏంటంటే చాలా తక్కువ అది కాకుండా ఆ ఉన్న రైల్వేలను కూడా బయటకు అమ్మాలని ప్రైవేట్కరణ చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంది చాలా స్టేషన్లు రిలయన్స్కు అంబానికి ఇవ్వాలని అదానికి ఇవ్వాలనే అనేది కూడా చాలా సార్లు జరుగుతుంది అంటే నేనేమంటున్నా అంటే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మనకు గుర్తుంది లాలూ ప్రసాద్ యాదవ్ మంత్రి ఉన్నప్పుడు లాభాల బాట పట్టించిండు మనం చాలా వ్యాసాలు కూడా చదివినాం చాలా న్యూసులు చదివినాం ఇప్పుడు అట్లాంటి రైల్వే ఈరోజు ఎందుకు ఇంత ధీనస్థితికి పోయిందంటే ఒకటే సింపుల్ చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని మీద బడ్జెట్ ఎలకేషన్ చేయకుండా టెక్నాలజీని డెవలప్మెంట్ చేయకుండా సో ఈరోజు దాన్ని దాన్ని అంటే డౌన్ చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని ఏం చేస్తుంది ఎల్ఐసిని తగ్గించాలి దాన్ని డెవలప్మెంట్ కాకుండా చూడాలి దాన్ని వీక్ చేయాలి లాస్లు నడుస్తుంది కాబట్టి అమ్మేయాలి సో రేపు రైల్వే కూడా అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సిగ్నల్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది నేను టెక్నాలజీలో ప్రాబ్లమే కదా టెక్నాలజీ నువ్వు అడ్వాన్స్ చేయలేకపోతున్నాయి కదా అదేవిధంగా మరో కోణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు అన్న అన్నగారు అన్నట్టు ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ద్వారా నీకు ఉద్యోగస్తులను రిక్రూట్మెంట్ చేయకపోతే రిక్రూట్మెంట్ జరగకపోతే నీకు ఒత్తిడి కూడా అవుతుంది ఎందుకంటే సిగ్నలింగ్ వ్యవస్థ ఏంటంటే కన్ను ఆర్పకుండా కూర్చోవాలి స్టేషన్ మాస్టర్ ఎవ్రీ ఇప్పుడు టెక్నికల్ కవచ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కవచ్ అనేది ఉంటే కనుక సరిగ్గా పనిచేసి ఉంటే కనుక ఈ ప్రమాదం తప్పేది అనేది అంటే దానిలో రైలు పట్టాలలో సిగ్నలింగ్ వ్యవస్థ రైళ్లలో ఆటోమేటిక్ అది ఒకే ట్రాక్ లో ట్రైన్ దగ్గరికి పోయి ఆటోమేటిక్గా దాని బ్రేక్స్ అవి పడతాయండి ఇప్పుడు మెట్రో అట్నే ఉంటుంది మెట్రో కూడా అంతే అంటే నేను అదే అంటున్నా టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే బడ్జెట్ లొకేషన్ అంటే పేద ప్రజల మీదే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇప్పుడు మిత్రు అన్నగారు చెప్పినట్టు వందే మాత్రం వంద సార్లు నువ్వు రిలీజ్ చేసినావు కదా మరి ఈ ఈ ఇప్పుడు అన్న మంత్రి గారి పేరు కూడా ఈ దేశానికి తెలియదు రైల్వే మంత్రి ఎవరనేది కూడా తెలియదు అంటే రైల్వే మంత్రి ఎక్కడ కూడా వందే మాత్రం ట్రైన్లలో పార్టిసిపేట్ డిషిలో కూడా వెళ్ళదు ఆ ఓపెనింగ్లో అంటే నేను ఏమంటున్నా సామాన్య మానవుడికి పేదవాడికి అతి తక్కువ సౌకర్యం ఉన్నది అతి తక్కువ ధరలో సౌకర్యం ప్రయాణం చేసేది రైల్వే సో ఈ ఈరోజు ఆ రైల్వే నువ్వు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ఎలకేషన్ చేయకుండా దాని అభివృద్ధి కోసం పనిచేయపోతే ఇట్లాంటిది నష్టపోయే పరిస్థితి అవుతుంది మానవ సమాజం ఆగమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తాం పనిష్మెంట్ దట్ ఇస్ నెక్స్ట్ అది కాదు ఇక్కడ కావాల్సింది నువ్వు ఆ టెక్నాలజీ డెవలప్ చేయాలి బడ్జెట్ ఎలకేషన్ చేయాలి దాన్ని అభివృద్ధి ప్రయాణం చేయాలి అది చేసినప్పుడు మాత్రమే నువ్వు దేశ ప్రజలను కాపాడుకున్న వాళ్ళం అవుతాము పేదవాడిని కాపాడుకున్న వాళ్ళని అవుతాం కానీ లేదంటే మాత్రం ఇదేదో వచ్చినవు కంటి తోడుపుచడిగా ఈరోజు పనిష్మెంట్ రేపు రేపు ఆ కుటుంబాలు ఏం అయిపోతే ఒకసారి రాజేష్ గారు మీరు ఆలోచించండి ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు రకరకాల యాక్సిడెంట్ కాలు పోయి ఏలు పోయిన వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి ఒకసారి విజువల్ చేస్తే చాలా భయం భయం వేస్తుంది బాధ కంటే భయం వేస్తుంది అని ఆ పరిస్థితుల్లో ఈరోజు అక్కడ వ్యవస్థ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎలగేషన్ చేయాలి టెక్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రమే ఇట్లాంటి ఆగడానికి అవకాశం ఉందని రైట్ దేవిప్రసాద్ గారు నిజంగా ఇది ప్రమాదం రైట్ ఆ ప్రమాదం అనేది జరగకూడదు చాలా దురదృష్టవ జరిగింది కానీ ఇవాళ వారు చెప్పినట్టుగా ఆ కుటుంబాలకు బాధ్యులు ఎవరు ఎవరు వహించాలి కేంద్ర ప్రభుత్వం వహించాలా కేంద్ర ప్రభుత్వం వహిస్తుందా వాళ్ళ జీవనోపాధి కావచ్చు వాళ్ళ కుటుంబాలపై ఆధారపడేటువంటి ఎంతోమంది వాళ్ళ కుటుంబ పెద్దల దాంట్లో ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఇప్పుడు రేషన్ నిన్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది చనిపోయాను అంటారు ట్రైన్లలో ఎట్లుంటుందంటే చాలా మార్గాలలో కొందరు టికెట్ లేకుండా ఎక్కేటువంటి అనేక మంది చిరు చిరు వ్యాపారులు కూడా ఉంటారు ఇది వాళ్ళ లెక్క అయితే అసలు తేలనే తేలదు అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళు ఇంకొకటి అమ్ముకునే వాళ్ళు లేకుంటే బెగ్ చేసుకునేటువంటి వాళ్ళు రకరకాలుగా ఏమైపోతుంది అంటే ఆ ట్రైన్లలో ఒక వందల మంది మొబైల్ మొబైల్ టీమ్గా పోతుంటారు ఓ ట్రైన్లో ఓ స్టేషన్లు ఎక్కుతారు ఓ స్టేషన్లో దిగిపోతారు అసలు వీళ్ళు లెక్క మనకు దొరకనే దొరకదు ఈ రెండు వందల ఎనభై ఎనిమిదికి ఇంకా రెండింతలు ఉంటుంది ఇది రెండు కాబట్టి మొత్తం ఈ ఇన్ని ప్రాణాలకి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే ఒక రైల్లో ప్రయాణిస్తున్నటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణమని ప్రయా ప్రయాణికులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంచుకుంటారు కానీ మీరు ఈ యాంటీ కొలజైన వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు అనేటువంటిది ఇలా చాలా చర్చ జరుగుతూ ఉంది దీనికి పెద్దగా అని పేరు కూడా పెట్టినారు వీళ్ళు భారతీయ జనతా పార్టీ వచ్చినాక టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు చేసిన పని ఏంటంటే డెబ్బై నాలుగు రైళ్ళల్లో మాత్రమే ఈ సంబంధించినటువంటి సిగ్నలింగ్ ఏర్పాటు చేశారు అంటే కేవలం టూ పర్సెంట్ మాత్రమే అనేటువంటిది కూడా ఈ నిన్నటించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి పద్ధతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి మరో ఆదాని అమ్మానికి అప్పజెప్పడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమైనటువంటిది కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏదైనా ఒక వ్యవస్థను అది పిచ్చి బాగులేదు బాగులేదు బాగలేదు అని చెప్పి ప్రచారం చేసి చివరికి దానికి నష్టాల్లో ఉందని చెప్పి అమ్మేటువంటి కుయుక్తులు ఎయిర్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే బిఎస్ఎన్ఎల్ వరకు మనం రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని డెఫినెట్ గా ఛేదించాలి రైల్వే వ్యవస్థను బాగుపరిచేటువంటి దిశగా ప్రభుత్వం ముందు కడుపులేదు మాట చెప్పండి అలా ఆరు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉత్తరప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు కూడా వాళ్ళ ఒకటేమో మహారాష్ట్రది వాళ్ళది గవర్నమెంట్ ఒక్కటే బెంగాల్ అంటే మిగతా ఓన్లీ ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ కన్సర్ కమిట్మెంట్ ఎట్లుందో అనేది ప్రజల పైన అనేది మనకు అర్థమవుతుంది రైట్ మన జరిగిన ఒడిశా రైళ్ల ప్రమాదం చాలా ఊహ ఊహాల కందని మాటల కందని విషాదం నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కంటతడి పెట్టుకుంటున్నటువంటి సందర్భం అంత చాలా పెను ప్రమాదం జరిగింది సో కవచ్ అనే వ్యవస్థ ఉంటే గనుక దాన్ని పూర్తిగా విస్తరించి ఉంటే కనుక ఈ ఘోర ప్రమాదం తప్పేది అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు సో దాదాపు దేశంలో అరవై ఎనిమిది వేల నలభై మూడు కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటే దానిలో ఇప్పటికీ ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఈ ఖచ్ు సారీ కవచ్ కవచ్ పనులు కంప్లీట్ అయినాయి ఇంకా ఈ లెక్కన ఇంత స్లోగా జరిగితే కనుక మొత్తం ఆల్ అంత రైల్వే లైన్లకి అన్ని రైళ్ళకి అరేంజ్ చేయాలంటే దా దేశం రావడానికి ఇంకో ట్వంటీ ఇయర్స్ పడుతుందట సో ట్వంటీ ఇయర్స్ పడితే నిజంగా అది ఆ వ్యవస్థ ఎప్పుడు సెట్ కావాలి ఆ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులోకి రావాలి పూర్తిగా ఇటువంటి ప్రమాదాలు ఎప్పుడు నివారించబడాలి అనే ఆలోచనల ప్రశ్నలు అనేవి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది